నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. మరి తాజా రాజకీయ పరిస్థితులు బట్టి చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసమ్మతి రాగం వినిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూనే 2019 నుండి పార్టీ విజయాలుగా ఉంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు 2024 ఎన్నికల్లో వివిధ స్థానాలకు పోటీ పడాలని తపన పడినప్పటికీ భంగం తప్పలేదు. మరి ఈ నిరాశ నిస్పృహలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులందరూ రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద అగమ్య గోచరంగా మారింది. మరి జిల్లాలు ఎక్కడ చూసినా కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ అసమ్మతి గలం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వినిపిస్తుంది. మరి నాయకులందరూ కూడా మరి స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సరైన రీతిలో స్పందించలేదు, పట్టించుకోవడం లేదు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇతర జిల్లాల నుండి లేదా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకే 2024 ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఎప్పటి నుండో పార్టీని మోస్తున్న వారికి, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పార్టీ ఎక్కడా గుర్తించట్లేదు. పార్టీ అధిష్టానం గుర్తించినా మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది చెక్ పెడుతున్నారని ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. మరి ద్వితీయ శ్రేణి నాయకులందరూ 2024 ఎన్నికల్లో పార్టీకి అభ్యర్థులు విజయానికి ఏ విధంగా కృషి చేస్తారు? చాపకంద నీరులా అసమ్మతి రాగాన్ని వినిపిస్తారా, లేదంటే పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రతి నియోజకవర్గంలో కొవ్వూరులో కానీ, గోపాలపురంలో కానీ, ఉంగుటూరులో కానీ, పోలవరంలో కానీ, అదేవిధంగా నరసాపురంలో కానీ, ఆచంట్లో కానీ, అదేవిధంగా చింతలపూడిలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రమైన అటు భీమవరం, నరసాపురం జిల్లాలో భీమవరం, ఏలూరు జిల్లాలో ఏలూరులో కూడా ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్ర ఆవేదన, మనస్తాపం. ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయాం. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికల్లో అభ్యర్థులు, కొత్త కొత్త వ్యక్తులు అభ్యర్థులు రాజకీయ ఎన్నికల్లో బాధ్యత పదవుల్లోకి వస్తున్నారు. కానీ ఎప్పుడంటే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు మాత్రం నిస్తేజంలోనే ఉంటున్నారు. కారణం రకరకాల కారణాల మధ్య మరి ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? పార్టీ అధిష్టానాలను సపోర్టుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నాయకుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల కూడా ఆ శ్రేణులందరూ కూడా భవిష్యత్తు రాజకీయాలపైన ఏం చేయాలి, ఏ పార్టీలోనే కొనసాగాల, పార్టీలో ఉంటూనే మౌన ముద్ర దాల్చాలా, లేకపోతే ఏం చేయాలి అనే దాని మీద అయితే తర్జనలు భర్జనలు పడుతున్నారు. ఇలాంటి అవకాశాల కోసం ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వారిని ఏ విధంగా చల్లా చెదురు చేయాలి అనే దాని మీద పన్నాగాలు పండుతున్న రాజకీయ వ్యవస్థలో మరి వైఎస్ఆర్సీపీలో ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశాభావం, లేకపోతే ఆశావాహులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏ మేరకు సఫలీకృతం అవుతుందో, మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారనేది వేచి చూద్దాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044
4484.